రే కార్డు ఇచ్చారా, రే ఎవరిది వచ్చిందో చెప్పాలిగా, అప్పుడేగా తీస్తాం. చెప్పాలా? సచిన్ కార్డమ్మా. అమ్మని ఇంకేం చేస్తాం? వేస్తాం. నమస్కారం, నా పేరు అవినాష్. యు ఆర్ ఇన్ డాబా కథలు. దీని గురించి ఎప్పుడు మాట్లాడతాను అని చెప్పి చాలామంది రకరకాలుగా అన్ని విధాలుగా అడిగారు. ఒక ప్రాపర్ వీక్ మోడ్లో ఇంతకన్నా బెస్ట్ రిలాక్సేషన్ ఉంటుంది, అందుకే దీని గురించి ఈరోజే మాట్లాడదాం డిసైడ్ అయిపోయి. అంటే అప్పుడే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సిరీస్ జరుగుతున్న రోజులు అవి. మన వాళ్ళు 3 ODI సిరీస్ 3 టెస్ట్ నీట్గా ఆడుతున్నారు. అప్పుడే ఇర్ఫాన్ పఠాన్ లాంటి టాలెంటు, మన లక్ష్మీపతి బాలాజీ ఇలా బయటకు వస్తున్న రోజులు అవి. అలాంటి ప్రశాంతమైన టైంలో ఓ రోజు లంచ్ బ్రేక్ స్కూల్లో, ఎప్పటిలాగానే బాదాం ట్రీ దగ్గర మ్యాట్స్ పెట్టారు. పరిగెట్టుకుంటూ వెళ్ళి వెంటనే మ్యాట్ తీసేసుకుని మా ప్లేస్ ప్రాపర్గా సెట్ చేసుకుని మా బ్యాచ్ ముగ్గురం అక్కడే కూర్చుని లంచ్ లాగించేసాం. వెంటనే ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోయి క్లాస్లో లాస్ట్ బెంచ్లో మా సిట్టింగ్ ప్లేస్ వేసాం. పొరపాటున టీచర్ కనుక లేట్గా వస్తే ఒక 10 మినిట్స్ గ్రేస్ దొరుకుతుంది కదా, ఒకవేళ మరీ లూజ్గా దొరికితే మా ఫిజిక్స్ టీచర్ లాంటి వాళ్ళు ఇంచక్క ఆ పీరియడ్లోనే హాయిగా ఆడేసుకోవచ్చు కదా అని చెప్పి ప్లాన్ వేసుకున్నాం. బేసికలీ ఈ కార్డ్స్ విషయంలో 3 ఇంపార్టెంట్ కేటగిరీ, ఒకటి బ్యాట్స్మెన్, ఇంకోటి బౌలర్, మూడో క్యాండిడేట్ ఆల్రౌండర్. సో బ్యాట్స్మెన్స్ విషయంలో హైలైట్ అడ్వాంటేజ్ ఎప్పుడు సచిన్ టెండూల్కర్కి, సౌరవ్ గంగూలీకి. సయ్యద్ అన్వర్ అని ఒక పాకిస్తాన్ ప్లేయర్ హైయెస్ట్ స్కోర్ 194 అనమాట తనకి, అండ్ మన వెస్టిండీస్ ప్లేయర్ బ్రెయిన్ లారాకి, అండ్ మన ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ కొంతమంది మాథ్యూ హైడెన్, మైకెల్ బెవెన్, అండ్ మన ఇంగ్లాండ్ ప్లేయర్లు మైకెల్ వాన్, ఇట్లాంటి వాళ్ళకి ఉంటుంది అనమాట. సో వాళ్ళని కాస్త జాగ్రత్తగా ప్రాపర్గా నీ ప్లేస్లోకి వచ్చేస్తే కనుక ఆల్మోస్ట్ అడ్వాంటేజ్లోకి వచ్చేస్తాం. ఇంకా ఆల్రౌండర్స్ మన జాక్స్ కాలిస్, హెర్షల్ గిబ్స్, అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, హెర్షల్ గిబ్స్ యాక్చువల్లీ ఆల్రౌండర్ కాదు బట్ స్టిల్, అండ్ మన ఆండ్రూ సైమండ్స్, యువరాజ్ సింగ్, ఇట్లాంటి వాళ్ళు అనమాట. సో వీళ్ళు కనుక మనకి కాస్తగా సేఫ్లోకి వచ్చారనుకో, నువ్వు క్యాచెస్ కానీ లేకపోతే రన్స్ కానీ లేకపోతే వికెట్స్ కానీ అడిగేసి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఇంకా మూడో కేటగిరీ అంటే మన యాలెన్ డొనాల్డ్, 4.95 ఎకానమీ రేట్ అంటే అర్థం కాని వాళ్ళకి ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, బౌలింగ్లో రన్స్ ఎవరు తక్కువగా ఇస్తారో వాళ్ళకే హయ్యెస్ట్ ఎకానమీ రేట్ ఉంటుంది అనమాట. అంటే ఆ నెంబర్ ఎంత తక్కువ ఉంటే అంత మంచి బౌలర్ అని. సో గ్లెన్ మెగ్రాత్ 3.92, పా ఏం మనిషి బ్రో, కొంచెం అటు ఇటుగా మన వాళ్ళతో స్లెడ్జింగ్ చేస్తారనే చిన్న బాధ ఉన్నా సరే బౌలింగ్ యాక్షన్ బాగుండేది. అండ్ 2003 వరల్డ్ కప్లో మన సచిన్ వికెట్ తీసాడని ఒకే ఒక్క బాధ తప్పితే మిగతా అంత బాగానే ఉంటుంది మనిషితో. సో అదొకటి. యాలెన్ డొనాల్డ్ నెక్స్ట్ ఎకానమీ రేట్ 4.95. ఇలాంటి ఎకానమీ రేట్స్ ఉన్న కార్డ్స్ మన దగ్గరకు వచ్చేసాయనుకో సూపర్ హ్యాపీ. లేదనుకో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వికెట్ మేకర్స్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి. అదే మన షేన్ వాన్ లాంటి వాళ్ళు, మొత్తం మురళీధరన్ లాంటి వాళ్ళు, కాస్త మన డానియల్ వెటోరీ లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అనమాట. ప్రాపర్గా ఈ గేమ్లు ఆడుకునే స్ట్రాటజీలు అర్థమైపోయి కదా. ఇంకా కొన్ని థ్రిల్లింగ్ గేమ్స్ గురించి నీకు చెప్పాలి. ఆల్మోస్ట్ ఆ రోజు నేను గెలిచేసాననే ఫీలింగ్లోనే ఉన్నా. అన్ని కార్డ్స్ ఫటాఫట ఎప్పటిలాగానే స్ట్రాటజీలు వేసుకుని మామూలుగా ఆడట్లా, అంతా బాగానే ఉంది. మా వాడి దగ్గర లాస్ట్ ఒక కార్డు మిగిలింది, ఈ రోజు అయిపోయావురాను, దీని తర్వాత బయటికి వెళ్ళి మన ఇద్దరం సమోసా తింటున్నాం, నువ్వే స్పాన్సరు, మ్యాచ్ ఓడిపోతున్నావు కాబట్టి అని అన్నా. అప్పుడే లాస్ట్ కార్డ్ వాడి దగ్గర సచిన్ టెండూల్కర్ ఉంది. ఇంకేం చేస్తాం, రే కార్డు ఇవ్వరా అని అంటున్నా అనమాట. కార్డు నువ్వే ఇవ్వాలరా అన్నాడు. ఎందుకు అని అంటే వచ్చింది ఎవరో తెలుసుగా, సచిన్ అమ్మ. ఇంకేం చేస్తాం, ఇచ్చేస్తాం అని చెప్పి చేతిలో పెట్టేశా. అలా ఒక థ్రిల్లింగ్ మ్యాచ్, రెండోది దొరికేసిన మ్యాచ్. ఈ మ్యాచ్ వెరీ స్పెషల్. జనరలీ అన్ని క్లాసుల్లోనూ జాగ్రత్తగా ఉండే మేము, సైన్స్ పీరియడ్లో మాత్రం ఎక్స్ట్రా కాన్షియస్గా ఉండాలి. ఎందుకంటే ఈవిడితో డిస్కషన్లు డైరెక్ట్గా ప్రిన్సిపల్తో ఉంటాయి, లేకపోతే మా పేరెంట్స్తో ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్లు కూడా మా ఫ్రెండ్ గారు ఈవిడికి వాడికి పడిన మూలాన ఆవిడ చెప్తే వినేదేంటి, ఆడదాం బే అని చెప్పి డిసైడ్ చేశాడు. ఆ రోజు బాగానే వెళ్తుంది స్మూత్గా, ఆవిడకి తెలియకుండా మ్యాక్సిమం కవర్ చేసాం. లాస్ట్లో వాడికి సయ్యద్ అన్వర్ కార్డు వచ్చింది, అంటే హయ్యెస్ట్ స్కోర్ 194. అప్పటికి ఇంకా సచిన్ 200 చేయలే, రే 194 రా అని ఒక్కరు పరిచాడు. మేడం ఒక్కసారిగా వెనక్కి తిరిగింది, అందరూ ఒక్కసారిగా మా వైపు చూశారు. ఆవిడ ఎందుకో ఆ రోజు చాలా ఎక్స్ట్రా కాషియస్గా ఉందన్నమాట. డైరీలో నీట్గా రాసి, యువర్ చిల్డ్రన్స్ ఆర్ వెరీ మిస్చీవియస్, క్లాస్ రూమ్లో కార్డ్స్ ఆడుతున్నారు, రేపు ఒక్కసారి వచ్చి కనబడతారా అని అంది. అంతే. దాని తర్వాత వారం రోజులు చెప్పా కదా, బూస్ట్కి ఫ్రీ వచ్చిన క్రికెట్ బ్యాట్తో మా డాడీ నాతో చాలా ఆటలాడారు, బాల్ దాచేశారు, చాలా జరిగాయి అనమాట. ఇలా క్రికెట్ కార్డ్స్ విషయంలో స్ట్రాటజీలు కానీ, దొరికిపోవడాలు కానీ, లేకపోతే క్యూట్ విన్స్ కానీ, ఎక్సైటింగ్ గేమ్స్ కానీ, థ్రిల్స్ కానీ ఏమైనా ఉన్నాయా కామెంట్ చేసేయండి. మరి దీని గురించి ఇంకా కూలంకషంగా మాట్లాడదాం. అండ్ రేపు ఎపిసోడ్ అడిగారు కదా WWE గురించి, మీ రా ఫ్యాన్సా, స్మాక్డౌన్ ఫ్యాన్సా, ఏదైనా కానీ రేపు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్, డాబా కథలు వింటూ ఉండండి, కామెంట్లో వేసుకోండి. నా పేరు అరే అవి అండ్ వింటూనే ఉండండి. బాయ్ బాయ్.